మీకు దమ్ముందా? నేను చెప్పే మాటలు రాయగలరా? మీరు నిజంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేస్తుంటే నేను చెప్పిన ఈ ముగ్గురి పేర్లు రాయగలరా? ఇదే విషయాన్ని మీకు లీక్ ఇచ్చిన ఆ అధికారులను ప్రశ్నించగలరా? 15 మందికి నోటీసులు అని చెప్పి 8 మంది పేర్లు బయటపెట్టడం ఏంటి? మిగతా వారిలో ఎవరెవరున్నారు? వారి పేర్లు ఎందుకు బయటకు రావడం లేదు? ఈ పంచ్ డైలాగ్స్ పేల్చింది ఎవరో కాదు, డైనామిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అన్ని పత్రికలు, టీవీలతో పాటు సోషల్ మీడియాలో సైతం డ్రగ్స్ రాకెట్లు డైరెక్టర్ పూరి జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. నోటీసులు కూడా అందుకున్న ఈ స్టార్ డైరెక్టర్ వివరణ కోసం కొందరు మీడియా ప్రముఖులు ఆయన్ను సంప్రదించారు. తనకు నోటీసులు వస్తే వెళ్తా, విచారణ ఎదుర్కొంటా అంటూనే పైన చెప్పిన పంచ్ డైలాగ్స్ పేల్చారు. దీంతో కంగుతిన్న మీడియా వారు, వారి పేర్లు చెబితే వేస్తాం, చెప్పేదము మీకుందా అని అడిగారంట. ఇక్కడే పూరికి ఎక్కడో కాలింది, రాసుకోండి అంటూ కొన్ని పేర్లు చెప్పారు. నోటీసులు అందుకున్న వారిలో లెజెండ్ యాక్టర్ మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, గ్రేట్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్, అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ కూడా ఉన్నారని, వారికి కూడా నోటీసులు వచ్చాయని, వారి పేర్లు ఎందుకు బయట పెట్టడం లేదని నిలదీశాడు. పూరి అంటే లోఫర్, ఇడియట్, కంత్రిగాడు అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. నిజమే, నేను గతంలో డ్రగ్స్ తీసుకున్నాను, ఇప్పుడు అందులో నుంచి బయటపడ్డాను. దీనివల్ల ఎవరికీ హాని తలపెట్టలేదు. 100 కోట్లు సంపాదించి కట్టుబట్టలతో రోడ్డుపై పడ్డాను. దిక్కు లేకుండా ఉన్న ఆ టెన్షన్ నుంచి బయటపడేందుకు డ్రగ్స్ తీసుకున్నాను. ఇది కూడా తప్పే, దీని నుంచి బయటపడ్డాను కూడా. పూరి ఏం చెయ్యలేడు, వాడేం పీకుతాడు అన్నట్లుగా మీ ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు. న్యాయం అందరి పక్షం ఒకేలా ఉండాలి. కొందరికి ఎక్కువగా, మరికొందరికి తక్కువగా ఉండకూడదు. వాళ్లను బయటకు లాగండి అంటూ ఘాటుగానే స్పందించాడు పూరి జగన్నాథ్.